స్త్రీ శక్తి నుదట బొట్టు పెట్టి యుద్ధానికి పంపించేప్పుడు యుద్ధం గెలవాలి. అలాగే ఏదైనా పని చేయడానికి శుభసూచకంగా ఆడపడి చిత్రం వస్తాయి. అలాగే పాలిటిక్స్లో ఎప్పుడు కూడా నిజంగా పోరాటం చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళేమో వెనకాల ఉండరు. గుంతేసుకొని పడిపోవటమే ఇప్పుడు దాకా చూసాం, కానీ నిజంగా ఒక ఐడియలిస్టిక్ స్ట్రెంగ్త్ తోటి ఒక బలమైన భావజాలంతో నిజమైన వీరమహిళలు ఎక్కడి నుంచి వస్తారంటే సగటు కుటుంబాల నుంచి వస్తారు. నేను మీ అందరినీ అలా చూస్తాను. మీరు అండగా లేకపోతే జనసేన పార్టీ లేదు. బాధ్యత గల మహిళా నాయకులు, బాధ్యత గల మహిళా శక్తి ఉండాలని కోరుకున్నాం. ఇది నోటికి వచ్చినట్టు తిట్టేసే వాళ్ళు కాకుండా బాధ్యతతోటి ఒక పాలసీ మీద అవగాహన ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పోరాటం చేయగలిగే వాళ్ళు, పోరాట సత్తా ఉన్నవాళ్ళు, మనస్ఫూర్తిగా మీలో నుంచి ఇది కేవలం నా ఒక్క స్వార్థం కోసం, మన పార్టీ కోసం, సమాజం బలోపేతం అవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడతారో. ఒకటి రెండు మానభంగాలు జరిగితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తారు. ఇది రమీజాబీ కేసు ఉంది, మీ అందరికి ఐడియా ఉంటుంది, ఎస్పెషల్ మీ అందరు. రమీజాబీ కేసు ఎమర్జెన్సీ టైంలో నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగింది. అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నెల్లూరులో టీవీ హాస్పిటల్ ఎదురు ఎప్పుడు ఉండేది రమీజాబీ దోషులను శిక్షించమని. ఆ రోజున ఏ ఒక్కరు అనల, ఒక రేపేగా ఒక మానభంగమే కదా అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న కాంటెంపరీ లీడర్షిప్ చాలా ఎలా ఉన్నారంటే, లీడర్షిప్ ఒకటి రెండు జరుగుతుంది పట్టించుకోకండి. ఈ మైండ్ సెట్ మారాలి. ఈ స్పృహ ఉంటే తప్ప మనకి బయటికి రాదు. ఈ స్పృహలు అంటే అలా మాట్లాడాలంటే భయపడాలి ఎవరైనా సార్. అలాగే నాకు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ ఎంత బాధ కలిగిస్తుంటే, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఎవరు కూడా దాన్ని పట్టించుకోరండి. ఒక తల్లి ఎందుకు తిరగాలి? ఒక దివ్యాంగురాలు తన తల్లిని ఎందుకు తిరుగుతూనే ఉండదు? అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి అని మన అంత చలనం లేని సమాజం అయిపోయింది. దాన్ని నాలాంటి వాడుకు నిస్సహాయ స్థితి ఉంటుంది, ఏం చేయగలం మనం అనిపిస్తుంది. అధికారంలో లేవు, పోలీసులు మాట్లాడరు. వి ఆల్ షుడ్ ఫైట్ అగెయిన్స్ట్ వన్ ఇండివిజువల్, అంటే ఒక వ్యవస్థ, ఒక థాట్కి. మనలో మనం కొట్టుకుంటూ ఉంటే, తిట్టుకుంటూ ఉంటే బలహీన పడిపోతాం. నేను చేస్తుంది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ పార్టీ బిల్డింగ్, వెరీ డిఫికల్ట్ పార్టీ బిల్డింగ్. చాలా కష్టమైంది పార్టీ బిల్డింగ్. కానీ నిలబడితే, అంటే ఈ రోజున అందరూ మాట్లాడుతున్నారు జనసేన గురించి, కానీ ఈ మాట రావడానికి నాకు ఒక 10 సంవత్సరాలు పడింది. ఎక్కడ డీవియేట్ అవ్వాలా, ఎన్ని తిట్లు పడ్డ, ఇంకోటి పడ్డ, ఇంకోటి పడ్డ, స్థిరత్వం చాలా అవసరం, చాలా అవసరం. లేదు, ఇంతమందిని స్ఫూర్తిదాయకు మీరు మీరు మీలాంటి వాడు బయటికి తీసుకురావాలంటే నేను నాలాంటి వాడు బాగా గట్టి దెబ్బలు తినాలి. నా భావన ఏమంటుంది, ఒక విలువ కోసం నిలబడ్డాం, దెబ్బలు తిన్నాం కానీ సాధించాం. సో అందరు నాకేం చెప్పేది అంటే, బాబు మీ జనసేన పార్టీ వీర మహిళలు అంటే మాకు భయం వేస్తున్నాం, ఆ స్థాయికి వచ్చేసాం. అంటే అందరికి నచ్చింది ఏంటంటే, సగటు గృహిణులు బయటకు వచ్చి, విద్యార్థులను బయటకు వచ్చి, అసలు ఎప్పుడు రాజకీయ వాళ్ళని చూడగానే వీళ్ళు రాజకీయం చేసే వ్యక్తులు కాదు, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఆ స్ఫూర్తి నిజంగా మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి మీ అందరికీ పేరు పెడుతున్నాను.